ఇంతటికి మొన్న చూసినట్లయితే మనం డిఏవి పబ్లిక్ స్కూల్ సంబంధించి చూస్తే ఒక నాలుగేళ్ల చిన్నారిపైన ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అక్కడ సేఫ్టీ లేదని తెలుసుకుంటున్నాం. ఆల్టర్నేట్ చూసుకోవడం అనే విద్యా వ్యవస్థ అనేది సాధ్యపడుతుందంటారా? సీసీ కెమెరాస్ అనేవి ఈ స్కూల్లో ఉన్నాయా లేదా? స్కూల్ మూయటం అనేది కరెక్ట్ కాదు. గుర్తింపు రద్దు చేసినట్టుగానే ఇప్పుడు సవిత ఇంద్రారెడ్డి గారు చేసింది కరెక్ట్. మరోసారి సజ్జనార్ రావాలి, ఎన్కౌంటర్ చేయాలి. కొంతమంది ఎన్కౌంటర్ చేయమంటున్నారు, కొంతమంది బాడీ పార్ట్ తీసేయమంటారు. ఆడది అర్ధరాత్రి నిర్భయంగా నడిచినప్పుడే స్వాతంత్రం అన్నాడు గాంధీజీ. కానీ నేడు పట్టపగలే పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న వైన్యం అందరినీ కలవరపెడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు నారీ సైన్యం ప్రెసిడెంట్ లతా చౌదరి బొట్ల ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం. మహిళలు పురుషులకు సమానమని కొనియాడుతున్నటువంటి క్రమంలో అసలు పసిపిల్లలకే భద్రత కరువైందనే అంశం ఎప్పుడు అందరినీ కలవరపెడుతుంది. నిన్నటికి మొన్న చూసినట్టయితే మనం డిఏవి పబ్లిక్ స్కూల్ సంబంధించి చూస్తే ఒక నాలుగేళ్ల చిన్నారిపైన మానవ మృగం రూపంలో అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన వైవనం పైన మీరు ఏమంటారు? ఏమంటామండి, దీన్ని ఒక అమానుషం అని కూడా అనలేము. ఇంకా దానికంటే పెద్ద వర్డ్ యూజ్ చేయాలి. ఎంత అమానుషం అంటే ఒక ఏజ్, ఆ డ్రైవర్ ఏజ్ చూసారు అసలు మీరు? వాడికి పెళ్ళయిందా లేదా, లేదంటే ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఫ్యామిలీ ఉందా, పిల్లలు ఉన్నారా, వాడి పిల్లలు ఉంటే ఇలా ఇంకొక చిట్టి పాపను ఎందుకు ఇలా చేశాడు, ఇవన్నీ కోణాల్లో కూడా మనం ఆలోచించాలి. అంటే ఒక్కొక్కరి మెంటల్ కండిషన్ ఎలా ఉంది. చూడటానికి చాలా నార్మల్గా ఉన్నాడు, ఇప్పుడు మనం చూస్తాము వాడిని చూస్తే వాడు అసలు ఒక కల్ప్రిట్గానే అనిపించడు, కానీ ఇదంతా చేస్తుంది వాడే అని తెలిసినప్పుడు మనం షాక్కి గురవుతున్నాము. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ప్రాపర్గా లేకపోవటము. మనం స్కూల్కి పంపించేస్తున్నాము పాపని, స్కూల్ చాలా సేఫ్టీగా ఉంది అని అనుకుంటున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అక్కడ సేఫ్టీ లేదని తెలుసుకుంటున్నాము. కానీ దీనికంటే ముందు నుంచే తల్లిదండ్రులు చాలా అవేర్గా ఉండాలి. ఏం జరుగుతుంది, స్కూల్ పరిసరాలు ఎలా ఉన్నాయి, స్కూల్లో ప్రిన్సిపల్ ఎలా ఉంది, తను మానిటర్ చేస్తుందా లేదా, అక్కడ ఎవరెవరు ఉన్నారు, క్లాస్ టీచర్ ఎలా ఉంది, లేదంటే మా పాప లంచ్ బెల్లో ఏం చేస్తుంది, ఇలాంటివి కూడా కొంచెం బాగా దాని మీద అవేర్నెస్ ఉండాలి. ఒక నాలుగేళ్ల పాప ఎంతసేపు ఏం ఆలోచిస్తుంది చెప్పండి. మీరు ఒక రైమ్స్ చూస్తుంది, ఆడుతుంది, పాడుతుంది, కానీ ఈరోజు పాప యొక్క భావాలు ఎలా తయారవుతున్నాయి, ఏమవుతున్నాయి, పాప థింకింగ్ విధానం ఎక్కడికి చేరింది, ప్రతిరోజు పాప వచ్చి ఇంట్లో డల్గా ఉండటం చూసి తల్లి గమనించి ఏమైంది, నా పాప యాక్టివ్గా ఉండే పాప డల్గా ఎందుకు ఉంటుంది, లేదా నా పాప కడుపులో నొప్పి అని చెప్పింది అన్న తర్వాతే తల్లికి తెలిసింది. తల్లి కూడా పాపకి స్నానం చేపించేటప్పుడో అలాంటప్పుడో, లేదంటే బట్టలు మార్చేటప్పుడో ఏమైనా జరిగిందా, బాడీ పార్ట్స్ మీద ఎక్కడైనా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఇలాంటివి కూడా చెకింగ్ చేసుకోవాల్సిన రోజులు ఇవి. అంటే ఈ డిఏవి పబ్లిక్ స్కూల్ చూసినట్టయితే విద్యార్థులు ఒక 700 మంది విద్యార్థులు ఉన్నటువంటి సంస్థ. అందులో కొన్ని వైపులో చూసినట్టయితే కెమెరాలు ఉన్నాయని, మరో కొన్ని చోట్ల చూసినట్టయితే కొన్ని ఫ్లోర్లో కెమెరాలు లేనటువంటి నిర్లక్ష్యపూరితం. అంటే ప్రిన్సిపాల్ దీనికి బాధ్యురాలు అవుతుందా అనేది ఒక కోణం అవుతుంది. మరి యాజమాన్యం సంబంధించిన విషయంలో కూడా దీన్ని నెగ్లిజెన్సీ అనేది కూడా మరో కోణం ఉంది. ఇవన్నీ కాకుండా కూడా డ్రైవరు ఎక్కడ ఉండాలి, డ్రైవర్ తన డ్యూటీ చేసి గేట్ దగ్గర పరిసర ప్రాంతాలు మాత్రమే ఉండాలి, కానీ అతనికి స్కూల్ లోపలికి వెళ్ళి స్టూడెంట్ని టచ్ చేసేంత అవకాశం ఇవ్వడం పట్ల దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ, చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. స్కూల్లో డ్రైవర్ అని అంటే డ్రైవర్ ఎక్కడ ఉండాలండి, అది కూడా ప్రిన్సిపల్ డ్రైవర్ అంటే వేర్ హీ హ్యాస్ టు బి సీటెడ్ అవుట్ సైడ్ ద గేట్. బట్ వై ఈజ్ ఇన్ స్కూల్ పర్మిసెస్, స్కూల్ లోపలికి ఎందుకు రానిచ్చింది డ్రైవర్ని, క్లాస్ రూముల్లో పనేంటి డ్రైవర్కి, డిజిటల్ రూమ్లో పనేంటి డ్రైవర్కి, పిల్లల్లో ఏమో సార్ అని పిలుస్తారు, బయట వాళ్ళేమో డ్రైవర్ అని చెప్తున్నారు, ఏది నమ్మాలి, ఏది నిజం, డ్రైవర్ అని నమ్మాలా టీచర్ అని నమ్మాలా? అసలు డ్రైవర్ అయితే వాడికి టీచర్గా చేయాల్సిన అవసరం ఏముంది, అంటే డ్రైవరు పాఠాలు చెప్తున్నాడా, అంటే టీచర్గా ఆయన క్లాసెస్ చెప్తున్నాడా, లేదంటే టీచర్స్ రానప్పుడు ఆ రోల్ ప్లే చేస్తున్నాడా, ప్రిన్సిపల్ ఇంత లీనియస్ ఎందుకు ఇచ్చింది డ్రైవర్కి అనే కోణంలో
అందరూ కూడా ఆలోచించాలి. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ప్రిన్సిపల్ కి డ్రైవర్ కి ఇంత రిలేషన్ ఎందుకు ఉంది, ఇంత అండర్స్టాండింగ్ ఎందుకు ఉంది, ప్రిన్సిపల్ డ్రైవర్ ని స్కూల్లోకి ఎందుకు రానిచ్చింది, ఆ వచ్చిన వాడు తిన్నగా పోనుంటే కార్లో కూర్చున్నాడా, క్లాస్ రూమ్స్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, పిల్లల చేతులు పట్టుకొని క్లాస్ రూమ్స్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడు, డిజిటల్ రూమ్స్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడు, అసలు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు అని చూసిందా ఈవిడ. ఒక ఉమెన్ అయి ఉండి, ఒక లేడీ అయి ఉండి నాకు అర్థం కాదు నువ్వు మంచి జన్మ ఎత్తావా అని అడుగుతున్నాం మేము. ఒక లేడీవి నువ్వు నీ పక్కన ఏం జరుగుతుందో, నీ పక్కన రూమ్లోనే ఏం జరుగుతుందో పిల్లలకి నువ్వు తెలుసుకోలేని ఆడదానివి, నువ్వు స్కూల్ మొత్తం ఎలా రన్ చేద్దామనుకున్నావు ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉండి? అసలు ఈ విషయం ఆలోచిస్తుంటేనే రగిలిపోతుంది. పక్క రూమ్లో ఏం జరుగుతుందో చూడనివి. ఒక ప్రిన్సిపల్ ఎలా అయింది, ప్రిన్సిపల్ అంటే మానిటరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్లాస్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు, లంచ్ బెల్లో ఏం చేస్తున్నారు, ఇంటర్వెల్లో ఏం చేస్తున్నారు, పిల్లలు కరెక్ట్గా స్కూల్ బస్సులు ఎక్కి ఇంటికి వెళ్ళారా లేదా, అందరూ ఆ రోజు ఇంటికి చేరారా లేదంటే, ప్రతి ఒక్క పిల్లలు సేఫ్టీగా ఉన్నారా లేదా అన్న బాధ్యత ఎవరిది, ప్రిన్సిపల్దే. సో ఇందులో టోటల్గా ఫెయిల్యూర్ అయింది ఆవిడ. 2 మంత్స్ నుంచి కూడా ఇలా జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత పేరెంట్స్కి కాల్ చేసి చెప్తుందంట ఆవిడ, ఏమీ జరగలేదు ఇక్కడ, మీరు ఎవ్వరు కూడా రాకండి, సపోర్ట్ చేయకండి, చాలా చిన్న విషయం అని. అసలు చాలా చిన్న విషయం ఎలా అనిపిస్తుంది ఆవిడకి, ఆవిడకి గనక ఆవిడ ఇంట్లో గనక ఇలాంటి సంఘటన జరిగితే ఆవిడకి ఆ బాధ తెలుస్తుంది. అంటే ఎవరో పాపకు జరిగింది నాకెందుకు, చాలా చిన్న సంఘటన ఎలా అవుతుంది అని అడుగుతున్నాను. అసలు నేను ప్రశ్నిస్తున్నాను, చిన్న సంఘటన అంటారు అది అసలు? ఒకటి రెండు ఘటనలు జరిగితే స్కూల్లోకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఇప్పుడు తల్లిదండ్రులంతా కూడా చాలా వరకు వాళ్ళ మనసులను తొలిచివేస్తుంది. అంటే అభద్రతా భావానికి గురవుతున్నారు పిల్లలు. స్కూల్కి పంపడమే కాదు, వాళ్ళు తిరిగి సేఫ్గా వస్తారా రారా అనే ఈ ప్రశ్న చాలా మెదళ్లను చాలా వరకు వేధిస్తున్నది. అవును, ఇప్పుడు మాకు అందరూ ఈ టాపిక్ వచ్చినప్పుడు నారీసేనాలో అందరు మహిళలు, అందరు మహిళలు కూడా, అక్క మాకు ఆడపిల్లలు ఉన్నారక్క, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలని భయం వేస్తుందని ఒక ఆవిడ ఉంటుంది. అక్క మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నాకైతే నిజంగా వణుకు పుడుతుంది, దడ పుడుతుంది, నా పిల్లలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని ప్రతిరోజు నేను కోరుకుంటున్నానని. అక్క నేను నా పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా చెప్పాలి ఇలాంటి విషయాలు, నా నోరు ఎలా వస్తుంది అక్క చెప్పడానికి ఇలాంటివి, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని పసికందులకి చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామక్క అని ఒక్కొక్కరు అడిగే ప్రశ్నలకి నిజంగా మనకు ఎంత బాధ కలుగుతుందంటే, ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము, ఎలాంటి పైశాచిక ఆనందాలతో పిల్లల్ని నులిమేస్తున్నారు, ఎలాంటి కర్కోటక హృదయాలతో జనాలు ఉన్నారు అన్నది అర్థం కావట్లేదు. వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు, మన మధ్యలోనే ఉంటారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితుల్లో, ఎక్కడ ఎవరిని నమ్మితే మోసపోతామో అనే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నిందితుడు రజని కుమార్ అతని బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే గతంలో ఒక స్కూల్ నుంచి వెళ్ళి సస్పెండ్ అయినా కూడా మళ్ళీ తిరిగి మరో సెంటర్కి మార్చడం అనేది కూడా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చు. అంటే వెంటనే టెర్మినేట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే ఒక ప్రశ్న ఉంది. రెండోది చూసినట్టయితే ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం, మరోవైపు చూసినట్టయితే డ్రైవర్ ఉండాల్సిన చోటు ఉండకుండా తరగతి గదుల్లోకి ఎంటర్ అవ్వడం అనేది మూడవది. ఇవన్నీ కారణాలు అయినప్పటికీ ఆ స్కూల్లో 700 విద్యార్థులు చదువుతున్నారు. ఆ స్కూల్ గుర్తింపు, ఆ స్కూల్ని మూసివేయాలనే నినాదం వచ్చింది, ప్రభుత్వం కూడా దాన్ని యాక్షన్ తీసుకోబోతుందనే విషయం ఉన్నది. దీన్ని ఎట్లా చూడొచ్చండి, 700 విద్యార్థులు ఒకేసారిగా స్కూళ్ళు వెంట వెంటనే మార్చడము, వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకోవడం అనే విద్యా వ్యవస్థ అనేది సాధ్యపడుతుందంటారా ఇప్పుడు? ఇప్పుడు 3 పాయింట్స్ మీరు కరెక్ట్గా అడిగారు. ఒక పాయింట్ సీసీ కెమెరాస్ విషయానికి వద్దాం. సీసీ కెమెరాస్ అనేవి ఈ స్కూల్లో ఉన్నాయా లేదా, ఉంటే ఉన్నప్పుడు కూడా ఈవిడ గమనించలేదు అంటే ఈవిడ ఏం చేస్తుంది అని అర్థం. రెండోది, ఇప్పుడు ప్రీకేజీ స్కూల్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి, చాలామంది పేరెంట్స్ ఇంట్లో ఉండి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, నర్సరీ పిల్లలు, ప్రీకేజీ పిల్లలు అని చూసుకుంటున్నారు. సో అలా చూసుకునే ఈ రోజుల్లో ఈ డిఏవి పబ్లిక్ స్కూల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా, ఉన్నా కూడా ఏం జరుగుతుంది, ఈ ఈడియట్ ఎవరైతే ఉన్నాడో, ఈ రంజిత్ కుమార్ అనేవాడు, రజనీ కుమార్ అనేవాడు ఎలా చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ సీసీ కెమెరాలో కనబడలేదా, ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరా ఉందా లేదా, ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరా లేనప్పుడు అట్లీస్ట్ మీ కారిడార్స్లో అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అక్కడ ఇది రికార్డ్ అయ్యిందా లేదా,
పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ప్లే రూమ్ కి వెళ్తున్నారా డిజిటల్ రూమ్ కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్లి వచ్చేటప్పుడు ఆ డిజిటల్ రూమ్ లో కెమెరా ఉందా లేదా ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన విషయాలు మూడోది మీరు అన్నారు స్కూల్ మూసేస్తున్నాము అంటే నా అంటే సజెషన్ అంటే నేను ఆలోచించేది ఏంటంటే నా సైడ్ నుంచి స్కూల్ మూయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా కొన్ని నెలలు అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని వేరే స్కూల్లో వేసినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కంప్లీట్గా ఇక్కడ సిలబస్ వేరే ఉంటుంది అక్కడ సిలబస్ వేరే ఉంటుంది మళ్ళీ కొత్తగా పుస్తకాలు అవి పేరెంట్స్ కొనలేరు వాళ్ళకి ఇవన్నీ చాలా బర్డెన్స్ అవుతాయి సో దీని మీద కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ పిల్లల జీవితాలతో ముడిపడి ఉందంతా ఏదో ఈ సంఘటన జరిగింది స్కూల్ మూసేస్తాము పిల్లలందరినీ అడ్జస్ట్ చేస్తాము అంటే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తారు ఆల్రెడీ వాళ్ళు ఫీజు కట్టున్నారు సంవత్సరం ఫీజు మొత్తం కట్టుంటారు మళ్ళీ ఇప్పుడు వేరే స్కూల్స్లో వాళ్ళు ఫీజులు కట్టుకోలేరు వేరే స్కూల్స్లో మళ్ళీ స్కూల్ యూనిఫామ్ మారుతుంది బుక్స్ మారుతాయి బట్టలు ఇవంతా బర్డెన్ పేరెంట్స్ మీద ట్రాన్స్పోర్ట్ ఇంత బర్డెన్ పేరెంట్స్ మీద పడటం అనేది కరెక్ట్ కాదు నేను మాట్లాడేది ఏంటంటే పేరెంట్స్కి నేను ఈ విషయంలో చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మేనేజ్మెంట్ని మార్చండి మీరు స్కూల్ లైసెన్స్ రద్దు చేసి మూసేస్తే మీరు డెసిషన్ తీసుకునేది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఇన్ని వేల మంది పిల్లలు జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఒక్కసారి దీని మీద ఆలోచించాలని కోరుతున్నామండి విదేశాఖ మంత్రి అన్నాడు సబితా ఇంద్రారెడ్డి అసలు అంటే గుర్తింపు రద్దు చేస్తున్నట్లుగానే ఇప్పటికైతే వార్తలు వచ్చాయి దీని ఈ విషయం పైననే పేరెంట్స్ కమిటీకి సంబంధించి కొంతమంది తల్లిదండ్రులందరూ కూడా గుర్తింపును రద్దు చేయడం కాదు మేనేజ్మెంట్ను మార్చమని అనేది కూడా మరో అంశం తెర మీదకి వచ్చింది ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు చేసింది కరెక్టే ఒక విధంగా అంటే గుర్తింపు రద్దు చేశారు ఓకే ఐ అగ్రి కానీ ఇది గుర్తింపును అంటే ఇలాంటి విషయాలు అంటే ఎందుకు అవుతాయంటే ఒకనొక నిర్ణయాలు అంటే ఆందోళనలు చాలా రకాల తల్లిదండ్రులు పేరెంట్స్ నుంచి వెళ్ళి ఫోర్స్గా వచ్చినటువంటి క్రమంలో దీన్ని ఒకేసారి తొందరగా చల్లార్చాలంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకునే సందర్భంలో ప్రభుత్వం అలాంటి డెసిషన్ తీసుకుంది ఏమో అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పింది ఎందుకంటే పేరెంట్స్ యొక్క స్ట్రగుల్ వాళ్ళు పడిన ఆవేదన వాళ్ళు అక్కడ అంటే ఎంత నరకం అనుభవించారు ఆ పిల్లల విషయంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళని చూసిన విధానము అవ్వచ్చు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది అది కరెక్టా రాంగ్ అని మనం ఆలోచించే లోపల ఇక్కడ ఈ పాపది ఇలా జరిగింది ఓకే ఇది మనం ఈ సంఘటన పక్కన పెడదాము కానీ దీనివల్ల ఇంతమంది పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి కరెక్ట్గా నిందితుడిపైన ఫోక్సో చట్టం క్రిమినల్ సంబంధించిన చట్టము దాని ప్రకారంగా అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత జ్యుడిషియల్లో ఉంది వానికి ఏ రకమైన శిక్ష పడుతుంది అనేది మనం నాకు అలా అర్థమవుతుంది కానీ తర్వాత మిగతా సంబంధించిన విద్యార్థులు అగమ్య గోచర పరిస్థితి అనేది ఇప్పుడు అరెస్ట్ చేశారు మీరు పంపిస్తారు కోర్టుకి ఒక శిక్ష పడుతుంది ఒక 5 ఏళ్ళు అవుతుంది లేదంటే మేము కౌన్సిలింగ్ ఇస్తాము మళ్ళీ తిరిగి పంపిస్తామంటారు అది కాదు మాకు కావాల్సింది ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇంకొకసారి ఎవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా మీరు శిక్షించండి కఠినమైన శిక్ష మీరు విధించాలి ఎలాగా అంటే ఏదైనా ఒక బాడీ పార్ట్ తీసేయాలని కోరుకుంటున్నారు మహిళలందరూ ఒక బాడీ పార్ట్ అనేది తీసేసే జీవితాంతం చట్టంలో లేదంటే అలాంటి చట్టాలు రావాలని కోరుకుంటున్నాం లేదంటే కోర్టుని మేము అందరం కూడా ఒక పిల్ల వేస్తాము పేరెంట్స్ కావచ్చు ఇంకా సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు ప్రజలు కూడా డిమాండ్ చేశారు ఏమని మరోసారి సజ్జనారు రావాలి ఎన్కౌంటర్ చేయాలి అనే డిమాండ్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు ప్రతిదీ కూడా దిశ ఎన్కౌంటర్ లాగే శిక్ష ఉండాలనే ఒక డిమాండ్ జనాల నుంచి వచ్చింది కొంతమంది ఎన్కౌంటర్ చేయమంటున్నారు కొంతమంది బాడీ పార్ట్ తీసేయమంటున్నారు యా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అడగండి దిశకు సంబంధించినటువంటి విషయము తెర మీదకి వచ్చినప్పుడు దిశకు జరిగినటువంటి ఘటన పైన మొత్తం యావత్తు ప్రజానీకం అంతా కూడా చాలా అగ్రెసివ్గా వాడిని ఎన్కౌంటర్ చేయాలి వాడిని చంపేయాలని ఒక నినాదం తీసుకొచ్చారు అవును ఆ తర్వాత ఎన్కౌంటర్లో 4 చనిపోయారు ఆ తర్వాత వాళ్ళపైన పోలీస్ కేసు అయింది అవును క్రిమినల్ సంబంధించిన యాక్ట్ ఇది ఆ కేసు నిలబడితే పోలీసులు రేపు వాళ్ళు జైలు పాలు కావాలి వాళ్ళు కూడా శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ఉద్యమాలైనా మీరు చేశారా పోలీసుల పక్షాన పోలీసులు చేసిన నిర్ణయం కరెక్ట్ అని పోలీసులు ఆరోగ్య తీసుకున్న విషయంలో ఇది కరెక్ట్ అని చెప్పేసి పోలీసుల సపోర్టుగా
సజనర్ నిర్ణయాన్ని ఎప్పుడన్నా మీరు సపోర్ట్ చేస్తూ ఈ నారీ సైన్యం గావచ్చు మహిళా సైన్యం గావచ్చు ఇంకే అదర్వైస్ ఎవరైనా చేశారా 100% నారీ సేన దిశ ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళని శిక్షించాలని భారీయత్న ర్యాలీ చేసింది అన్నీ వాడిని తగలబెట్టాము దృష్టి బొమ్మలు తగలబెట్టాము ర్యాలీలు చేసాము తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మేమందరం కూడా సజనార్ సార్ చేసింది చాలా కరెక్ట్ ప్రభుత్వం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఇలాంటి శిక్ష పడే విధంగా చేసిందని మేము దీనికి స్పందిస్తూ మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేసాము అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర మేము చేసినటువంటివి అంటే మేము ఎక్కడెక్కడ ర్యాలీలు చేసాం మళ్ళీ వెంటనే దీని మీద మీరు ఒక్కరంటే మీరు ఒక్కరే కాదు మహిళా లోకం ప్రజానీకం ఆ తర్వాత ఆయనపై దాఖలైనటువంటి ఎన్కౌంటర్ తర్వాత 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 పరిణామాలు కోర్టుకి ఎక్కారు సజ్జనారు అది ఎన్కౌంటరా కాదా అనే వ్యవహారం ఇప్పుడు జ్యుడిషియల్లో ఉన్నది ఇలాంటి విషయంలో మీరు ఎప్పుడైనా ఆ తర్వాత ఉద్యమం నడిచిందా ప్రజలందరూ కూడా చాలా సపోర్టివ్గా నిలబడ్డారు దానికోసం ఇప్పుడు సజ్జనార్ గారు కోర్టుకి వెళ్ళారంటే ప్రజలను అడగమనండి పిలిచి వచ్చి చెప్తారు మరి అది ఫేక్ ఎన్కౌంటరా ఎలా జరిగింది ఎన్కౌంటర్ అంటే ప్రజలకు మాత్రం ప్రజల హృదయ స్పందన మాత్రం చాలా కరెక్ట్గా చేశారు సజ్జనార్ గారు ఇలాంటి శిక్షలే విధించాలి మాకు సజ్జనార్ గారు లాంటి ఆఫీసరే కావాలి ఇలాంటి ఎన్కౌంటర్ చేసేవాళ్ళే కావాలని పూర్తి మద్దతు తెలియజేశారు అది నిజ నిర్ధారణ అనే వ్యవహారం జ్యుడిషియల్ ఉంది కాబట్టి అది మనం కంటెంట్ ఆఫ్ కోర్ట్ అది కోర్టు నిర్ణయిస్తుంది అది మనకి తెలియదు మన జ్యుడిషియరీ సిస్టమ్ అది నిర్ణయిస్తుంది అది ఫేక్ ఎన్కౌంటరా రైట్ ఎన్కౌంటరా అని కానీ ప్రజల నుంచి వచ్చిన స్పందన మాత్రమే నేను మీకు తెలియజేస్తాను ప్రజల నుంచి కానీ యావత్ మహిళా లోకం నుంచి కానీ ఆ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా సజ్జనార్ గారు చేసిన పని 100% కరెక్ట్ శిక్ష విధించారు చిన్నల పిల్లల విషయం ఇలా కొనసాగుతుంటే మరోవైపున కార్పొరేట్ సెక్టార్లు కావచ్చు విద్యాలయాల్లో పనిచేసే మహిళలే కావచ్చు మందిర్లు కావచ్చు మసీదులు కావచ్చు సో ఎట్సెట్రా ఎక్కడైనా పనిచేసేవి మహిళలు వివక్షతను ఎదుర్కొనే విషయంలో చాలా వరకు అంటే ఓ వైపున ప్రగతి వైపు మహిళలు దూసుకెళ్తున్నారనే క్రమంలో చాలా వరకు అంటే అది సినిమా ఇండస్ట్రీ అయినా కావచ్చు క్యాస్టింగ్ కౌచ్ రూపంలో అక్కడ వేదనకు గురవుతున్నటువంటి మహిళలు ఉన్నారు అంటే ఈ విద్యా ఇలాంటి వ్యవస్థలో మహిళలు ఏ దిశగా రాణిస్తున్నారంటే చాలా బాగా చెప్పారంటే ఎక్కడైనా కూడా ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మహిళకు మాత్రము ఇంకా సేఫ్టీ అనేది లేదు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక వర్క్ ప్లేస్లో మీరు తీసుకోండి ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్ హెరాస్మెంట్కి గురవుతుంది వర్క్ ప్లేస్ హెరాస్మెంట్కి గురవుతుంది హై లెవెల్ అఫీషియల్స్తో ఒకసారి గురవుతుంది తను చెప్పుకోలేని స్టేజ్లో ఉంటుంది చెప్తే నా ఉద్యోగం పోతుందేమో అని భయంతో ఉంటుంది లేదు నాకు ఎవ్రీ మంత్ నేను ఎలా సర్వైవ్ అవుతాను అంటే ఎన్నో రకాల ఆలోచన మహిళలో ఉంటున్నాయి లేదు నేను చెప్తే నా పరువు పోతుందేమో ఇంకో చోట నాకు ఉద్యోగం రాదేమో ఇదిగో ఆ అమ్మాయికే జరిగింది సంఘటన వర్క్ ప్లేస్లో ఇంకో చోట మాకు అంటే బాగా ఎలివేట్ అవుతానేమో ఫోకస్ అవుతానేమో అనే భయాలు చాలా మహిళల్లో ఉన్నాయి అంటే ప్రతి వ్యవస్థ ప్రతి దానికి పోలీసు సెక్యూరిటీ అనేది ఎలా అంటే ఎలా నమ్మకం పెట్టుకోవాలంటారు అంటే అది ఎలా సరిపోతారు పోలీస్ చేయాల్సింది చేస్తుంది భరోసా అని ఉంది షీ టీమ్స్ అని ఉంది చాలా వరకు మా వరకు తీసుకురండి అనే అవేర్నెస్సే పోలీసులు ఇస్తున్నారు కానీ పోలీస్ స్టేషన్ వరకు రావటానికే మహిళలు చాలా వెనకడుగేస్తున్నారు అంటే ఒక భయానికి గురవుతున్నారు మేము పోలీస్ స్టేషన్కి వస్తే మా పరువు పోతుందేమో మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారేమో లేదంటే నన్ను మీడియా వాళ్ళు చూపిస్తారేమో చూస్తే నన్ను ఎలా అనుకుంటారో ఇలాంటి అపోహలన్నీ కూడా ఒక మహిళలో ఉన్నాయి ఆ డేరింగ్ స్టెప్ అనేది మహిళలు తీసుకోలేకపోతున్నారు అది చాలా బాధాకరమైన విషయం అలాంటి వాటి వల్ల ఏంటంటే క్రైమ్ ఇంకా పెరుగుతుంది ఆడవాళ్ళు ముందుకొచ్చి నిర్భయంగా మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చేసుకుంటేనే అమ్మ మీ పేరు బయటకు రాదు మిమ్మల్ని చూపించరు భరోసా ఉంది భరోసాలో ఏంటంటే అసలు ఈ కేసు జరిగింది ఫలానా అమ్మాయి వచ్చిందనే డీటెయిల్స్ కూడా బయటపెట్టరు అంత మంచి పోలీస్ వ్యవస్థ ఉంది మనకి కానీ జనాలు నమ్మట్లేదు నిజంగా పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా అనేది కూడా డైలమాలో కూడా జనాలు ఉన్నారు నిజంగా గనక మనం వెళ్తే డెఫినెట్గా చేస్తారు నాకే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఎంత తొందరగా ఇన్వెస్టిగేట్ చేశారంటే సరైన న్యాయం చేశారు పట్టుకున్నారు యా ఇంకో ప్రశ్న నిన్ననే అంటే మేము చూసాం సైబరాబాదు పోలీస్ కమిషనర్ అయినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారికి మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అంటే ఒక యూట్యూబర్ వివిధ థంబ్నైల్స్ తోటి
చాలా బ్యాడ్లీగా ఉమెన్లను తంబ్నైల్లు పెట్టేసి చాలా హరాజ్ చేస్తున్నారు అనే విషయంలో అది మీ వరకు వచ్చినటువంటి విషయం కూడా అని తెలిసింది దీనిపైన అది ఎలా జరిగింది పోలీస్ పోలీసులు ఎలా స్పందించారు నా ఫోటో పెట్టాడు గానీ పేరు వేరేది అది కూడా ఎలాంటి మాటలు నేను పెళ్ళికి రెడీ ఉన్నాను మా ఆయన లేడు మా ఆయన నేను మీ ఇంత ఉంది నా కాస్తి అంటే ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ తో ప్రతి ఒక్క అమ్మాయి ఫోటో పక్కన ఒక చెత్త రాతలు అన్నమాట నేను రెడీ ఉన్నా పడుకోవడానికి రెడీ ఉన్నా లేదంటే నాకు మొగుడు కావాలి ఇలాంటి అసభ్యకరమైన కూతలు రాతలు రాశాడు నేను దీని చాలా సీరియస్ గా తీసుకున్నాను ఇక్కడ ఇది నాకు సంబంధించిన విషయం కాదు వేల మంది మహిళల ఫోటోలకు సంబంధించిన విషయం అని చాలా సీరియస్ గా తీసుకొని దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చాలా మంది మా గ్రూప్ లోనే అన్నారు అక్క ఇవన్నీ మనం ఇస్తాం కంప్లైంట్ ఏం యాక్షన్ తీసుకోరు పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయరు నో ఎందుకు తీసుకోరు మనం పూర్తి నమ్మకంతో వెళ్ళాలి అని దీంట్లో నాకు మీడియా నిజంగా చాలా పెద్ద సహాయం చేసింది కొంతమంది మీడియా మిత్రుల సహకారంతో మన పోలీస్ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆయన దీన్ని సీరియస్గా తీసుకుని ఆయన ఫస్ట్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మ దీనివల్ల ఆ యూట్యూబర్కి ఏంటి లాభం అని అడిగారు ఆయనకు తెలియకుండా ఉండదు బట్ అంటే మాకేం తెలుసు అని తెలుసుకోవటం కోసం కూడా అడిగి ఉండొచ్చు అప్పుడు మేము ఒకటే చెప్పాము టూ వేస్ ఈ స్ట్రాపింగ్ మెన్ అండ్ ఉమెన్ ఒక ఆడపిల్ల ఫోటో చూపించి ఈ పెళ్ళికి రెడీగా ఉందని చూపిస్తున్నాడు కిందేమో జనాలు నిజమని నమ్మి మెన్ అంతా కమెంట్స్ చేస్తున్నారు వేల కమెంట్స్ ఆ కమెంట్స్ చేసిన వాళ్ళందరినీ మ్యారేజ్ బ్యూరో ఫోటోలని చూపిస్తాను మీకు ఇస్తాను ప్రొఫైల్స్ అని డబ్బులు వేయమంటాడు ఒక 5,000 10,000 వేయమంటాడు తర్వాత అమ్మాయి లేదనో పెళ్ళి అయిపోయిందనో చెప్తాడు సో ఈ విధంగా ఇద్దరిని ట్రాప్ చేస్తున్నాడు అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు దీన్ని ఒక ఫేక్ మ్యాట్రిమోనీ వెబ్సైట్గా చేస్తున్నాడు గోల్డ్మెన్ యూట్యూబ్ ఛానల్గా చేస్తున్నాడు తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్గా చేస్తున్నాడు పెళ్లి సంబంధాలని చేస్తున్నాడు రకరకాల పేర్లు పెట్టి చేస్తున్నాడు మాకు హామీ ఇచ్చారు మీకు న్యాయం జరుగుతుంది డోంట్ వరీ వీఆర్ విత్ యూ అని అన్నారు అన్న తర్వాత నెక్స్ట్ డే నా వీడియో రిమూవ్ చేశారు కాకపోతే ఈ వెబ్సైట్ క్లోజ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారు నిన్న పట్టుకున్నారు పట్టుకొని మాకు దొంగ దొరికాడు అన్నారు యాక్చువల్గా ఆయన ఒక్కసారి మేము చూసి అడగాలి అంటే అసలు వాడు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు మాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాము బేసిక్గా చూపించారు కానీ లక్కీగా యూనివర్స్ సపోర్ట్ చేసినట్టు మాకు కనబడ్డాడు ఆయన అక్కడ అంటే తీసుకెళ్తున్నప్పుడు కనబడ్డాడు కనబడినప్పుడు మేము ఆయన మీద అటాక్ చేయటం జరిగింది బడిత పూజ చేసినట్టు తెలిసింది బడిత పూజ చేసాం ఎందుకంటే ఇంకొకరు భయపడాలి ఇలాంటివి చేయడానికి ఇంకొకరు భయపడాలి అని ఇలాగా మేము చేసాం నారీ సేనలో మహిళలు అందరం కూడా వెళ్ళి మీ నారీ సైన్యం అనే ఆలోచన ఎలా పుట్టింది ఇది ఎంతమందితో స్టార్ట్ అయింది ఇప్పుడు దీనికి కార్యక్రమాలు ఎలా కొనసాగుతుంది నారీ సేన అనేది నా లైఫ్కి సంబంధించిన ఎన్నో సంఘటనలు అంటే నేను ఎదుర్కొన్న హర్డల్స్ నేను ఎదుర్కొన్న థింగ్స్ నన్ను చాలా స్ట్రాంగ్ చేసింది నాలాగా ఇంకొక అమ్మాయి ఇలాంటివి ఫేస్ చేయాలి అన్నప్పుడు దే నీడ్ దిస్ సపోర్ట్ అంటే నేను వీటి నుంచి ఎలా బయటపడ్డాను నేను ఎంత బోల్డ్గా ఉండి బయటపడ్డాను కానీ చాలామంది దీన్ని ఎదుర్కోలేకపోతున్నారు నారీ సేనకి మీనింగ్ ఉంది న్యూ ఏజ్ రూరల్ ఇండియా సెల్ఫ్ ఎంపవర్డ్ నారీ అకాడమీ అంటే ప్రతి ఒక్క మహిళ కూడా సెల్ఫ్ ఎంపవర్ అవ్వాలి సెల్ఫ్గా ఎంపవర్ అయితేనే షీ కెన్ ఎంపవర్ హర్ ఫ్యామిలీ హర్ చిల్డ్రన్ అని భావించి ఇది స్టార్ట్ చేసాం ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ ఇస్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ నారీ సేన అనే పేరు నేను మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసి పెట్టడం జరిగింది ఈ పేరైతే చాలా బాగుంటుంది అని దీనికి అంటే ప్రతి మహిళకి మహిళ తోడు ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ నారీ సేన సంబంధించి ఒకటి రెండు సంబంధించినటువంటి మీకు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి ఈ దిశ కేసు అప్పుడు డానియల్ అని ఉన్నాడండి ఒక అబ్బాయి ఆ అబ్బాయి అమ్మాయిల గురించి మీరు ఇందాక అన్నారు కదా సోషల్ మీడియాలో తప్పుడు రాదలని సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా ఆడవాళ్ళు రేప్కి గురవ్వాలి ఆడవాళ్ళ బ్యాగుల్లో కాండమ్స్ పెట్టుకొని తిరగాలి అని రాసేయాడు ఆ అమ్మాయి రేపు జరగాల్సిందే అని కూడా రాశాడు దిశాదప్పుడు అంటే ప్రపంచం అంతా అందరూ బాధపడుతుంటే దిశా విషయంలో వీడు మాత్రం చాలా ఇది జరగాల్సిందే ఆ రైటింగ్ విధానంలోనే వీడు మెంటలీ పర్వర్టెడా అని అనిపించింది అనిపించి డైరెక్ట్గా వాడి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం నారీ సేన గ్రూప్ అంతా వెళ్ళామన్నమాట వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఈ అబ్బాయి అమెరికాలో ఉంటాడని తెలిసింది అప్పుడు డైరెక్ట్గా అమ్మ మీ కొడుకు ఇలా చేస్తున్నాడు మీకు తెలుసా అని అడిగాం
అమ్మా మా అబ్బాయి ఇలా చేసాడని చాలా బాధపడ్డారు, తప్పకుండా వాడికి శిక్ష పడాల్సిందే, మేము మీకే సపోర్ట్ అన్నారు, మేము వెళ్ళాము చాలా డేరింగ్గా, అబ్బాయి అమెరికా నుంచి పిలిపించారు, ఇక్కడ పిలిపించి ఈ విధంగా చేశాడని ఆ అబ్బాయి కూడా వాళ్ళ పేరెంట్స్ అపాలజీస్ తెలియజేశారు అందరికీ. అలాంటిది ఒకటి నారీసేన చాలా డేరింగ్గా స్టెప్ తీసుకుంది. నెక్స్ట్ నారీసేన ఇంకొక అచీవ్మెంట్ అంటే నిన్నటిదే మీరు చూశారు ద ఫేక్ వెబ్సైట్స్, అది నాకు సంబంధించింది కాదు వేల మంది మహిళలకి సంబంధించిన విషయం. అంటే మీ నారీ సేనకు సంబంధించి చూసినట్టయితే ఎవరైనా పొలిటికల్ లీడర్లకు సంబంధించిన వాళ్ళ సపోర్ట్ ఉందా? ఎటువంటి పొలిటికల్ లీడర్ సపోర్ట్ లేదండి నారీ సేనకి, అందరూ ఉమెన్ సపోర్ట్ ఉమెన్, అండ్ అందరూ ఒకరికి ఒక మహిళకి ఒక మహిళ తోడు, ఫండింగ్ కానీ అన్నీ కానీ మేమే వేసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇంకొంతమంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు మేము చేసే మంచి కార్యక్రమాలకి, ఎందుకంటే 20 దేశాల్లో కూడా నారీ సేన ఉంది. లతా చౌదరి గారు, మీరు ఒక యాంకర్ గాను ఒక యాక్ట్రెస్ గాను నారీ సేన ఫౌండర్గా మొదలైన మీ ప్రస్థానంలో మీకు కూడా ఏవైనా బ్యాడ్ సంబంధించినటువంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి, అంత ఈజీ కాదు కదండి సక్సెస్ అనేది. ఎందుకంటే మనం వెళ్ళే ఈ పోటీ ప్రపంచంలో కాంపిటేటివ్ వరల్డ్లో ఒకరు ముందుకెళ్తున్నారు అంటే కాలు పట్టి లాగేద్దామనే చూస్తారు, అంటే పుల్లింగ్ లెగ్స్ అంటారు. అలాంటి వాళ్ళు మేము మంచి చేసేటప్పుడు ఈవిడికి అవసరమా, ఈవిడ ఎందుకు చేస్తుంది మంచి అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు, నీకేమొస్తుంది దీనివల్ల అనే వాళ్ళు కూడా ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఉమెన్ పైకి వస్తుందో ఆ ఉమెన్ని అణగదొక్కేద్దామని చూస్తారు, బేసిక్గా హెరాస్ చేద్దామని చూస్తారు, నెక్స్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద వేద్దామని చూస్తారు. ఎక్కువ ఈజీ ఏంటి, ఈ అమ్మాయిల క్యారెక్టర్ మీద వేసేస్తే ఆ అమ్మాయి భయపడి కూర్చుంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్, ఎస్, అలా చేయాలని చూస్తారు. రీసెంట్గా కూడా నాకు ఇది బాగా అంటే హర్ట్ చేసిన విధం ఎలాగంటే, దేర్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్ ఇన్ సొసైటీ. ఒక మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు, ఎలాగంటే దొంగల రాజ్యం అయినట్టు. ఒక మంచి పని చేసినప్పుడు కూడా ఇంత హెరాస్మెంట్కి నేను గురవ్వాలా అని చాలా బాధ కలిగించిన విషయము నేను కట్టిన సాయిబాబా టెంపులే. ఆ సాయిబాబా టెంపుల్ కట్టి ఇప్పటికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అయింది, 2012లో కట్టాను, 2022 ప్రతి ఒక్క ఫండ్స్ రేజ్ చేసి తీసుకొచ్చి కట్టాను. ఈరోజు గుడి కట్టేటప్పుడు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు గుడిలో ఆదాయం వచ్చిన తర్వాత ఆ ఆదాయాన్ని ఎలా దోచుకోవాలి, దానికి ఒక లెక్క పత్రాలు లేవు, అది అడిగితే దాని గురించి ఎలిగేషన్స్ వేయాలని చూస్తున్నారు, నా చెక్ పవర్ లాక్కోవాలని చూస్తున్నారు, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయించాలి రాజకీయంగా అని చూస్తున్నారు. హైదరాబాదే అవుతాను కదా, అంటే ఒక మంచి పని చేయడానికి కట్టేటప్పుడు నీకు తెలియదా ఆంధ్ర తెలంగాణ అని, కట్టేటప్పుడు తెలవాలి కదా నీకు, ఇక్కడ కట్టినప్పుడు నీకు తెలియదు, కట్టిన తర్వాత డబ్బు వచ్చినప్పుడు నీకు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. అక్కడ కులాలు తీసుకొస్తున్నారు, రాజకీయం తీసుకొస్తున్నారు, అన్యాయంగా దోచుకుందామని చూస్తున్నారు, సొమ్ము ఒకరిది సోకొకరిది చేస్తున్నారు. ఇలాంటివన్నిటికి కూడా నేను గురయ్యాను, వీటన్నిటినీ కూడా నేను భరిస్తూ దాన్ని ఒక్కొక్కటి ఎలా ముందుకు తీసుకెళ్లాలో అలా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాను. యాక్ట్రెస్గా మీరేమైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మీ ప్రస్థానం అంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నేను మానేశానండి యాక్టింగ్, యాంకరింగ్ అంటే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతాను. 1999 నుంచి నేను టీచర్గా చేసినప్పుడు ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేశాను, ఈటీవీతో స్టార్ట్ అయింది. ఈటీవీ చేశాను, అప్పుడులో జెమినీ చేశాను, మా టీవీ చేశాను, వీసా చేశాను, తర్వాత టీవీ ఫైవ్తో స్టాప్ చేశాను. తర్వాత కొన్ని మూవీస్లో కూడా నటించడం జరిగింది, కొన్ని సీరియల్స్లో నటించడం జరిగింది. ఆ తర్వాత కంప్లీట్గా కెరీర్ చేంజ్ అయింది. మీకు తెలిసి ఇంక ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్నాను, ప్లస్ నారీ సేన అనే సంస్థని నడిపిస్తున్నాను ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. సో యాంకరింగ్ మాత్రం వదలలేదు, యాక్టింగ్ మాత్రం వదిలేశాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినట్టయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే వివాదం ఉంది, అంటే చర్చనీయాంశం ఉంది. అంటే ఇలాంటి అంటే మీరు యాక్ట్రెస్గా కొనసాగినప్పుడు ఈ విషయాలు మహిళలు మీరు ఎట్లా చూసేవాళ్ళు? అప్పుడులో చాలా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అండి. అప్పుడు చాలా అంటే ఇలాంటివన్నీ ఉండేవి కదా, ఎవరో ఒకరు తోడు వచ్చేవారు, అంటే అప్పటి నుంచి కూడా జరుగుతాయి. అందరూ సమయం వస్తే కానీ బయట పెట్టరు మాకు ఇలా జరిగింది అని. ఒకరు డేరింగ్గా వచ్చినప్పుడే ఇంకొకరు డేరింగ్గా వస్తున్నారు, అంటే మాకు ఇది జరిగింది, మమ్మల్ని వీళ్ళు ఇలా చేశారు, లేదంటే మమ్మల్ని ఇలాగ ఉంటేనే నాతో ఉంటేనే సినిమాలు ఇస్తానన్నారు. ఇలాంటివన్నీ మనకి కమిట్మెంట్ ఉంటేనే
సినిమాలిస్తామంటున్నారు ఇలాంటి మాటలన్నీ మనకి నిబడుతున్నాయి కాస్టింగ్ కౌచ్ అని ఈ మధ్య కాలంలో ఈ టాపిక్ మీద బాలీవుడ్ నుంచి అన్ని వర్గాల వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది మొత్తం మీద ఇది ఇవాల్టి 1 టు 1 మన గెస్ట్ అయినటువంటి లతా చౌదరి మహిళలు తమ కోసం తాము శ్రమిస్తూనే ఇతరులకు అండగా ఉండాలనే సంకల్పంతో నారీ సైన్యం పనిచేస్తుందని చెప్తున్నారు అంతే కాకుండా మహిళలు సాధికార దిశకు కూడా ముందుకు వెళ్తూ పిల్లలకు సంబంధించినటువంటి సంరక్షణ అనే బాధ్యతపైన కూడా ఎవరికి వారుగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మరో గెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నేను మీ దండాస్ సైనింగ్ అవుట్ నిన్నటికి మొన్న చూసినట్లయితే మనం డిఏవి పబ్లిక్ స్కూల్ సంబంధించి చూస్తే ఒక నాలుగేళ్ల చిన్నారి పైన ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అక్కడ సేఫ్టీ లేదని తెలుసుకుంటున్నాము ఆల్టర్నేట్ చూసుకోవడం అనే విద్యా వ్యవస్థ అనేది సాధ్యపడుతుందంటారా సీసీ కెమెరాస్ అనేవి ఈ స్కూల్లో ఉన్నాయా లేదా స్కూల్ మూయటం అనేది కరెక్ట్ కాదు గుర్తింపు రద్దు చేసినట్టుగానే ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు చేసింది కరెక్ట్ మరోసారి సజ్జన రావాలి ఎన్కౌంటర్ చేయాలి కొంతమంది ఎన్కౌంటర్ చేయమంటున్నారు కొంతమంది బాడీ పార్ట్ తీసేయమంటారు